హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను వడలు అంటే గారెలు చేసి చూపిస్తానండి. ఒకసారి చూడండి, అంటే మీకు అందరికీ తెలిసిందే కానీ నేనైతే గారెలకి పొట్టు మినప్పప్పు తీసుకున్నానండి. ఆ పొట్టు మినప్పప్పు కూడా మనం కడిగేటప్పుడు మొత్తం పొట్టు అంతా పడేయకుండా పొట్టుతో కొంచెం చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం పొట్టు మినప్పప్పుని ఓల్ నైట్ నానబెట్టుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కొని, అయితే మిక్సీ కానీ గ్రైండర్ కానీ దేనిలో ఒక దాంట్లో రుబ్బుకొని రుబ్బు రెడీ చేసి ఉంచుకోవాలండి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి రుబ్బు రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా రుబ్బు రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందులో కావాలంటే కొంచెం ఫ్లేవర్కి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వాడుకుంటే చాలా బాగుంటుందండి. ముక్కల కన్నా పేస్ట్ అయితే తీసి పడేయకుండా పిల్లలు కూడా తినచ్చు, అందుకని ఆ అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం మనకు నచ్చితే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మిరియాలు యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి వడలు. అలాగే మనం కొద్దిగా ఇవాళ నేను పెరుగు వడ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. ఒకసారి చూడండి చూడండి, ఇలా నూనె వేడెక్కిన తర్వాత మనం చాలామంది కవర్తో కూడా వేస్తారు, లేదంటే చేతితో వేసుకోవచ్చు, దేనితోనైనా. ఈ చెయ్యితో మాత్రం మనం ఏం చేయాలంటే చెయ్యిని తడుపుకుంటూ వేసుకుంటే కనుక మన చేతికి అంటకుండా అలాగే చాలా మంచి షేప్ వస్తాయండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇటు అటు తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వడలు తయారు చేసుకుని మనం ఇలాగా టిష్యూ పేపర్ వేసుకుని దీనిలోకి తీసుకుంటే కనుక ఎక్సెస్ ఆయిల్ పోతుందండి, లేదంటే ఎయిర్ ఫ్రైయర్స్లో కూడా ట్రై చేయొచ్చండి. గారెలోకి ఉల్లి చెక్క యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను పండగలప్పుడు అలాగే మనం ఏమైనా దేవుడికి నైవేద్యం పెడదాం అనుకున్నప్పుడు నేను ఉల్లిపాయ వాడినండి, అందుకే వేళ వాడలేదు. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అంటారండి. యాక్చువల్గా సామెత ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ మనం ఆయిల్ ఫుడ్ మానేస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడైనా ఇలా చేసుకుంటూ తింటూ ఉంటే మనకి మెయిన్ పొట్టు మినపప్పుతో చేసుకుంటే పర్వాలేదండి, ఎందుకంటే మన ఆరోగ్యానికి పాలిష్ లేని పప్పు కదా ఇది, మంచిది. అలాగే మనం దీన్ని ఏదైనా చట్నీ మన చాయిస్ అండి, కొబ్బరికాయ చట్నీ కానీ అలాగే అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది వడకి. సాంబార్ సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. పెరుగు వడలకి పెరుగులో వేసే ముందు మన మూకుట్లోంచి తీసిన వెంటనే మజ్జిగ నీళ్ళలో వేసి ఆ పెరుగులో వేసుకుంటే వడలు చాలా మెత్తగా ఉంటాయండి, అలా ట్రై చేసి చూడండి. పెరుగు వడలోకి పోపు వేసుకోవాలండి. ఆ పెరుగులోకి మనం మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, కొద్దిగా నూనె వేసుకుని ఇవన్నీ ఎర్రగా వేయించుకుని ఆ పెరుగులో కలుపుకుంటే చాలా బాగుంటుంది. పెరుగు వడలకి మంచి పెరుగు తీసుకుని అందులో మనం ఇందాకలు పెట్టుకున్న తాలింపు వేసుకుని మజ్జిగ నీళ్ళలో వేసిన వడలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి, పెరుగు వడలు చాలా కమ్మగా ఉంటాయి. ఇందు మీద మనం సర్వ్ చేసుకునేటప్పుడు కావాలంటే సేవ్ కానీ లేదంటే కారపూస కానీ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుందండి, రెస్టారెంట్ స్టైల్ వస్తుంది, చాలా కమ్మగా కూడా ఉంటాయి. ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. మన పచ్చడి కూడా చాయిస్, మన కొబ్బరికాయ కానీ లేదంటే అల్లం పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ లేదంటే సూపర్గా ఉండే సాంబార్తో అయితే చాలా బాగుంటుంది. వడలకు మాత్రం ఖచ్చితంగా మీరు పొట్టు మినప్పప్పే వాడి చేసుకోండి, ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఈవేళ ఈ వడలని అల్లం పచ్చడి అలాగే టమాటా పచ్చడితో తీసుకుంటున్నానండి. మీరందరూ కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.